గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో బుధవారం హౌతీ రెబల్స్ దాడి చేసిన ఓడ నుంచి 21 మందిని రక్షించిన దృశ్యాలను ఇండియన్ నేవీ విడుదల చేసింది. దాడి తర్వాత సకాలంలో స్పందించిన భారత నౌకాదళం రెండు హెలికాప్టర్ల సాయంతో అత్యంత సాహసోపేతంగా నౌకలోని సిబ్బందిని రక్షించింది. ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధ నౌక సాయంతో భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా టోపీ మాస్క్ లేకుండా ఉన్న అనుమానితుడి చిత్రాలు బహిర్గతమయ్యాయి. నిందితుడు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్లో అతని దృశ్యాలు రికార్డయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధిలో జమ్మూ కశ్మీర్ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్ లోయలో మోదీ పర్యటించారు. 5000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీనగర్లో మోదీ ప్రారంభించారు. భూమి వాయు సముద్ర మార్గాల్లో ఎటు నుంచైనా దేశ భూభాగాలపై దాడి చేస్తే భారత సైన్యం ధీటుగా బదిలిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపైనా దాడి చేయలేదని ఎవరి భూమిలో ఒక్క అంగుళాన్ని ఆక్రమించలేదని వెల్లడించారు. తమపై ఎవరైనా దాడి చేస్తే తగిన సమాధానం చెప్పగల స్థితిలో భారత్ ఉందని చైనాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితులను తప్పుదోవ పట్టిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని జరిగిన అనుసూచిత జాతి మహాసమ్మేళన సభలో పాల్గొన్న నడ్డా పార్లమెంటులో అంబేద్కర్ ఫోటో పెట్టేందుకు స్థలం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు. భాజపా మద్దతుతో జనతాదళ ప్రభుత్వం ఉన్నప్పుడే అంబేద్కర్కు భారతరత్న వచ్చిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాజస్థాన్ బన్స్వరాలోని బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్దమైన హామీని మేనిఫెస్టోలో చేర్చినట్లు రాహుల్ వెల్లడించారు. ఆటవిక రాజ్యంలో మహిళగా ఉండటమే నేరంగా మారిందని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక వాద్రా తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సామూహిక లైంగిక దాడికి గురైన ఇద్దరు బాలికలు బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై స్పందించిన ప్రియాంక ఎక్స్ వేదికగా యోగి సర్కార్పై ధ్వజమెత్తారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిర్దోషిగా ప్రకటించిన ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యుడు జిఎన్ సాయిబాబా నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో సాయిబాబా మరో 5 నిర్దోషులుగా ప్రకటిస్తూ 2 రోజుల క్రితం హైకోర్టు తీర్పునిచ్చింది. బాలీవుడ్ నటి భాజపా ఎంపీ హేమా మాలిని మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఇస్కాన్ దేవాలయంలో పూజలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఉత్తరప్రదేశ్లోని మథురా నుంచి ఆమె పోటీ చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకుంటుందని హేమా మాలిని ధీమా వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ఈశాన్య భారతంలోని 25 స్థానాలలో 22 సీట్లను గెలుచుకుంటుందని అసో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. అసోంలో 3 స్థానాలపై అనిశ్చితి ఉందన్న ఆయన ఈశాన్య రాష్ట్రాల్లోని మిగతా అన్ని సీట్లను తమ కూటమి గెలుచుకుంటుందన్న విశ్వాసముందని తెలిపారు. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ్ భాజపాలో చేరారు. ఇటీవల కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే భాజపాలో చేరనున్నట్లు ప్రకటించిన అభిజిత్ కాషాయ కండువా కప్పుకున్నారు. నేటి నుంచి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపిన ఆయన భాజపాలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల బాండ్ల వివరాల సమర్పణకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా కోర్టు ధిక్కన్న పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు విధించిన గడువులోగా ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్బీఐ వెల్లడించకుండా కోర్టు ధిక్కన్నకు పాల్పడిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గ్రీకు ప్రధాని కిరియాకోస్ ప్రాణాంతక దాడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి వారి కాన్వాయ్కి కేవలం 500 మీటర్ల దూరంలో పడింది. ఈ ఘటన నల్ల సముద్ర తీరంలోని ఒడిస్సా నగరంలో చోటు చేసుకుంది. ఉక్రెయిన్ పర్యటనకు వచ్చిన కిరియాకోస్తో కలిసి జెలెన్స్కీ నగర సందర్శనకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ పేరును క్లోజ్డ్ ఏఐగా మారిస్తే ఆ సంస్థపై తాను వేసిన దావాను వెనక్కి తీసుకుంటానని టెస్లా అధినేత ఎలన్ మస్క్ తెలిపారు. ఇకనైనా ఓపెన్ ఏఐ అబద్దాల్లో జీవించడం ఆపేయాలని పేర్కొన్నారు. ఓపెన్ ఏఐ సంస్థ సీఓ షామ్ ఆల్ట్మన్ క్లోజ్డ్ ఏఐ ఐడి కార్డును మెడలో ధరించినట్లుగా ఉన్న ఎడిట్ చేసిన ఫోటోను మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనతో బహిరంగ చర్చకు రావాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సవాలు విసిరారు. అమెరికా అధ్యక్ష పీఠం కోసం మరోసారి డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ పోటీ పడడం ఖాయమైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ప్రతి అంశంపై తమ అభిప్రాయాలను ప్రజల ముందుంచడం అవసరమన్నారు.